ఏపీలో సార్వత్రిక సమరానికి కౌంట్డౌన్ మొదలైపోయింది మే 13న 175 అసెంబ్లీ 25 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగబోతోంది జూన్ 4న కౌంటింగ్ జరగబోతోంది ఏపీలో వైసీపీ ఒంటరిగానే పోరు చేయబోతోంది ఎన్డీఏ కూటమిగా టీడీపీ బీజేపీ జనసేన మూడు పార్టీలు కలిసి ఎన్నికల బరిలోకి దిగబోతున్నాయి ఇక వైసీపీ లక్ష్యం ఏంటో మనకు తెలుసు వై నాట్ 175 అన్న నినాదంతో వైసీపీ ముందుకెళ్తోంది అయితే పొత్తుతో 2014 ఫలితాలను రిపీట్ చేస్తామని ఎన్డీఏ కూటమిలో ఉన్న టీడీపీ బీజేపీ జనసేన అంటున్నాయి పొత్తులో టీడీపీ 144 అసెంబ్లీ అలాగే 17 ఎంపీ సీట్లలో పోటీ చేయబోతోంది జనసేన 21 అసెంబ్లీ 2 ఎంపీ సీట్లలో పోటీ చేయబోతోంది బీజేపీ 10 అసెంబ్లీ 6 ఎంపీ స్థానాల్లో పోటీ చేయబోతోంది 128 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటివరకు టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించింది పెండింగ్లో మొత్తం 16 అసెంబ్లీ స్థానాలు 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి టీడీపీ విషయంలో ఇక 7 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించింది జనసేన పెండింగ్లో 14 అసెంబ్లీ 2 లోక్సభ స్థానాలు ఉన్నాయి 10 అసెంబ్లీ 6 లోక్సభ స్థానాల్లో బీజేపీ పోటీ చేయబోతోంది కానీ ఇప్పటివరకు అభ్యర్థుల్ని ప్రకటించలేదు